हेलो नैनो अंजलि मीरा बाउनर है चाहो बद कर मचू ना नो हाँ ये नालू ने लड़ गुड़ का ये निम्न समय में इतना चप्पले मंदिर डॉक्टर ये करो नारु नैनी पढ़े बैल लेते ये कर करने हाँ माँ फ्रेंड हूँ एक्सीडेंट हूँ चाहो बद को मच्छा ने बैल लेते आओ ना इनका आलू चिस्ता रंटन्दी सरगे बैल दे रंटन्दी थैंक यू वेरी मच अंजलि अंजलि ఏమైంది నా టైం అయిపోయింది అవును 12 గంటలు కావడానికి ఇంకా 2 నిమిషాలే టైం ఉంది అర్థం కాలేదా ఇంకా 2 నిమిషాలు అయితే 12 అవుతుంది 12 అయితే ఫిబ్రవరి 14th వచ్చేస్తుంది మరి నేను కోరిన గిఫ్ట్ ఇస్తారా ఎవరా అని టెన్షన్ తో చచ్చిపోతున్నాను कंगार पड़ा कंगार पड़ा प्रेम आलोचि मोदटिसारी प्रेम एक्कड कलिगिंदंटे महालक्ष्मी चाला टेंशन पड़ी पड़को मन पड़को अला पड़को इला शोभन रोज निद्रपोते वेयावल पापम विश्वेश्वर सर लेवन ले जंगल्ला इला रेडी अव ఎక్కడికి నీకు పెళ్ళైతే కాశీ వస్తానని దండం పెట్టుకున్నాను విశ్వేశ్వర బయలుదేరాను మీరు శుభవార్త చెప్తే వెంటనే వస్తాను నువ్వు కాశీకి వెళ్ళడమే పెద్ద శుభవార్త ఇంకా శుభవార్తలు ఏముంటాయి నీకు ఎప్పుడు అర్థమైంది విశ్వేశ్వర నీ భార్యకి అర్థమైంది లోపలికి వెళ్లి తలుపేసుకో విశ్వేశ్వర నువ్వు బయలుదేరు విశాలాక్షి ఓం నమః శివాయ మావయ్య అలాగే బావ పదమ్మ ఓం నమః శివాయ మేం బయలుదేరతామమ్మా ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదమ్మా ఎందుకు కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య మేత్రం పానకలో పొడకలాగా ఏమే సావిత్రి వస్తున్నానండి ట్రైన్ కి టైం అవుతుంది పదండి తొందరగా రండి 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 తొందరగా రండి ఇదే మన బెడ్ రూమ్ అరే 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 ఏంటి హడావిడి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని అందుకోసం ఈ బొమ్మలు సాయంత్రం షాపింగ్ కి వెళ్ళాను నచ్చినవన్నీ కొనేశాను రేపు అవసరమైనప్పుడు మనకి నచ్చినవి దొరకకపోవచ్చు కదా मुझे कदम सारी
చూసినావా అబ్బి భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కట్టండి మా అమ్మకి భవిష్యత్తే లేకుండా చేసినాడు దేవుడు ఆ క్యాన్సర్ రోగము నాకు వచ్చినప్పా సార్ అదే మాట సార్ సరే మన పెళ్లి గురించి ఏం ఆలోచించావ్ బౌల్దియానా అప్పారావు మీద కేసు గెలిచాకని చెప్పాను కదా అయితే విను సరిగ్గా నెల రోజుల్లోగా నన్ను పెళ్లి చేసుకున్నావా సరే లేకపోతే లేకపోతే వీడితో లేచిపోతాను లేచిపోమంటారా పోరా నరుక్కుతా నోరు మూసుకొని కత్తి నురుకో సార్ కేసుకు పెళ్లికి లింక్ పెట్టకండి సార్ నాయరే కేసు గెలిచాకనే పెళ్లి అయితే నీ జన్మలో పెళ్లి కాదు కోర్టులో కేసు గెలవక ముందే ఈ డ్రైవింగ్ స్కూల్ మంది కావాలి అంటే ఏం చెయ్యాలి అప్పారావు కాళ్ళ మీద పడాలి చెప్పే ఆ స్కూలు మంది కావాలి అంటే మాస్టర్ ప్లాన్ వెయ్యాలి ఏంటి డల్ గా ఉన్నావు రాత్రంతా నాకు నిద్ర లేదు బాస్ ఏ వాంతిలా విరోచనాలే ఏమి తెలియనట్టు అడుగుతారేంటి బాస్ మీ వల్లేగా నాకు నిద్ర లేంది నా వల్ల నేనేం చేశాను అబ్బా ఏం చేయలేదమ్మా రాత్రంతా నా కళ్ళకు వచ్చి నా నిద్ర అంతా పాడు చేశారు నీకు బాగా ముదిరింది అవును బాస్ మీ మీద ప్రేమ బాగా ముదిరింది ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ప్రేమ పిచ్చిది కదా బాస్ మీ మీద పిచ్చి పిచ్చిగా ఉంది ఐ లవ్ యు బాస్ నోర్ మై ఇంకోసారి ప్రేమకేమో అన్నావో తన్ని మరి మీ ఊరు పంపించేస్తాను జాగ్రత్త మీరేం పంపించక్కర్లేదు నేనే పోతాను అమ్మయ్యా చచ్చిపోతాను హలో ఎవరు వెంటనే బయలుదేరి వచ్చేస్తాను సార్ 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 ఏం సార్ ఇంత అర్జెంట్ గా రమ్మన్నారు అబ్బి నువ్వు ముందు నడువు లడ్డు నేను సార్ అసలు ఏం జరిగిందండి అంజలికి క్యాన్సర్ లేదంట అవునబ్బి ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేసి చెప్పినాడు అంజలి అని ఇంకొక ఆయమ్మ పేషెంట్ గా ఉండాలంట రిపోర్ట్స్ మారిపోయి వాయమ్మ క్యాన్సర్ అయితే మనమ్మ క్యాన్సర్ అని చెప్పినారు గప్పు రాయాళ్ళు నాకు చాలా సంతోషంగా ఉండదు అబ్బి ఉంటాడు దేవుడు ఉంటాడు మనల్ని సల్లంగా చూస్తాడు ఏమట్లా కలుసుకుంటున్నావు కట్టబడి ఒక కంట్లో కన్నీటి బాష్పాలు ఇంకో కంట్లో ఆనంద బాష్పాలు అదేమి మీ అమ్మాయి బ్రతుకుతున్నందుకు ఆనందంతో ఆనంద బాష్పాలు నన్ను ప్రేమిస్తున్నందుకు దుఃఖంతో కన్నీటి బాష్పాలు రెండు ఎమోషన్స్ ఒకేసారి వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నాను సార్ నువ్వే వర్రీ కావాకు వర్రీ కాకుండా ఎలా ఉంటాను సార్ కథ మొత్తం రివర్స్ అయితేను మిమ్మల్ని ఇద్దరిని గెలిపినోడిని ఇడగొట్టే మార్గం నా తెలియదా నీ కాపురంలో ఏ కలత రాకుండా మా అమ్మి నిన్నిరిసి పెట్టే ప్లాన్ నేను చెప్తా ఇంక నువ్వు ధైర్యంగా పో ఏంటో సార్ భారం మొత్తం మీ మీదే వేశాను భగవంతుడా నువ్వే కాపాడాలి అన్నా అన్నోయ్ ఇది ఆనంద్ బాష్పాలు కన్నీటి బాష్పాలు చూస్తుంటే ఇది యాక్ట్ చేస్తాడు అనిపిస్తుందన్నా ఛా వారట్లా ఎందుకు చేస్తాడ్రా వాడు మనకు ఎంత సాయం చేసినాడు సాయం సరే అన్నా మన అమ్మాయి గారు చూస్తాను పేయకల్దాకా పేమించిందాయే నీకు చూస్తే కోట్లాస్తుంది మన అమ్మాయి గారిని కోట్లాస్తున్నాడు వదులుతాడా ఎందుకైనా మంచిది మన అమ్మాయి గారు వాడు ఇడిపోయేంత వరకు మన జాగ్రత్తలు మనం ఉండడం మంచిదని అర్థమైనదిరా వాని జుట్టు మన చేతిలో ఉంచుకోవాలా